ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రై ఏరియాలో బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త విషయాలు తెలుసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా నేను చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నా ఛానల్లో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్కి వెళ్తే డ్రై ఏరియాలో బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటి. మొదటి కారణం వచ్చేసి భూగర్భంలోని లేరు ఎంత లోతులో ఉందో తెలుసుకోకపోవడం మొదటి కారణం ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 300 లోపల డ్రై ఏరియాలో వచ్చేసి కొన్ని ఏరియాలో వచ్చేసి 300 ఫీట్స్ లోపల కొన్ని ఏరియాల డ్రై అయిపోతుంది, కొన్ని ఏరియాలో వచ్చేసి 500 ఫీట్స్ లోపల డ్రై అయిపోతుంది, మరికొన్ని ఏరియాలో వచ్చేసి 1000 ఫీట్ల లోపు మొత్తం డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ఏరియాలో విధంగా డ్రై అనేది కొన్ని ఏరియాలో డ్రై అవ్వడం జరుగుతుంది. డ్రై అవ్వడం అంటే లేయర్లు మామూలుగా చూపిస్తాయి కానీ బోర్ వేస్తే మామూలుగా ఒట్టి గ్యాపులు ఒట్టి పొరలు మాత్రమే రావడం జరుగుతుంది. డ్రై ఏరియాలో బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి మొదటి కారణం వచ్చేసి యాక్చువల్గా ఆ లేయర్ ఎంత లోతుల్లో ఉందో తెలియకపోవడం మొదటి కారణం. అంటే బోర్ పాయింట్ పెట్టే వాళ్ళకు అనుభవరాహిత్యం అన్నమాట, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. బోర్ పాయింట్ మామూలుగా ఏ పద్ధతి ప్రకారం చూసినా కానీ కొబ్బరి టెంకాయ కానీ, మామూలుగా జియాలజిస్ట్ కానీ, ఇంకొకటి వచ్చేసి 3D స్కానర్ కానీ, వేప పుల్ల కానీ, ఎల్రాడ్స్ కానీ ఏ పద్ధతి ప్రకారం తీసుకున్నా కూడా ముఖ్యంగా బోర్ పాయింట్ పెట్టే అతనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి మొదటగా. తర్వాత వచ్చేసి బోర్ పాయింట్ డ్రై ఏరియాలో వచ్చేసి చాలా జాగ్రత్తగా సర్వే చేయాలి ఫ్రెండ్స్, డీప్ సర్వే చేయాలి. తొందరపడి పాయింట్స్ ఫిక్స్ చేయకూడదు అన్నమాట, ఎందుకంటే డ్రై ఏరియాలో వచ్చేసి చాలా లోతులో వాటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డీప్ సర్వే చేయాలి, ముఖ్యంగా డ్రై ఏరియాలో ఆ లేయర్ ఎంత లోతులు ఉందో తెలియాలి ఫ్రెండ్స్. ఆ లేయర్ ఎంత లోతులో ఉందో తెలిస్తేనే తప్ప ఖచ్చితంగా మనం బోర్ పాయింట్ అనేది సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఫస్ట్ అది ఎంత లోతులు ఉందో తెలియాలి, ఆ తర్వాత మనకు ఆ లోతు వరకు మనకు ఆ ఏరియా డ్రై అయిందా లేదా తెలియాలి. ఇప్పుడు వచ్చేసి 500 బిలో, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 500 బిలో ఏరియా, ఫీట్స్ బిలో ఏరియా కొన్ని డ్రై అయిపోతాయి అన్నమాట. అంటే మన లేయర్లు డెప్త్కి వెళ్ళాలన్నమాట, అంటే 600 to 1000 ఫీట్ల మధ్యలో మన లేయర్స్ చెక్ చేయాలన్నమాట. 600 to 700 మధ్యలో లేయర్స్లో మనం పాయింట్స్ ఆ లేయర్స్ ఐడెంటిఫై చేసి పాయింట్ ఫిక్స్ చేయాలన్నమాట. ఆ లేయర్స్ మీద పాయింట్ పెడితేనే మనకు వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి భూగర్భంలో లేయర్ ఎంత లోతులో ఉందో తెలియకపోవడం, అదొకటి ముఖ్య కారణం. ఇంకో కారణం వచ్చేసి బోర్ పాయింట్ పద్ధతులు, ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. హై సక్సెస్ రేట్ ఉన్న పద్ధతి ఏదని అడిగారు నాకు కామెంట్లో. అయితే బోర్ పాయింట్ పెట్టే పద్ధతిలో హై సక్సెస్ రేట్ కన్నా ముఖ్యంగా వచ్చేసి పెట్టేవానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అంటే ఏ లేయర్ల వాటర్ ఉంది, ఏ లేయర్ల వాటర్ లేదు అనే అంచనా వేసే కెపాసిటీ ఉండాలి బోర్ పాయింట్ పెట్టే అతనికి. ఆ కెపాసిటీ లేకుండానే ఏ పద్ధతి వాడినా కూడా సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఫస్ట్ వచ్చేసి బోర్ పాయింట్ పెట్టే అతనికి కరెక్ట్గా అంచనా వేయగలగాలి ఏ లేయర్ల వాటర్ ఉంది, ఏ లేయర్ల వాటర్ లేదనే విషయం మీద. అంతేగాని ఏ పద్ధతి బెస్ట్ అనేది, పద్ధతి ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి అంచనా వేయగలగాలి ఏ లేయర్ల వాటర్ ఉంది, ఏ లేయర్ల వాటర్ లేదనే. మూడు వచ్చేసి ఆ లేయర్ ఎంత లోతులు ఉందో తెలియాలి ఫస్ట్ పెట్టే అతనికి. ఫస్ట్ కరెక్ట్గా ఆ ఎక్స్పీరియన్స్ తోటి అంచనా వేయాలన్నమాట. ఫస్ట్ మనం పెట్టే లేయరు ఎంత లోతులు ఉందనేది కరెక్ట్గా అంచనా వేసి పెట్టగలగాలన్నమాట. ఈ మూడు కారణాలు వచ్చేసి బోర్ పాయింట్ పెట్టే డ్రై ఏరియాలు వచ్చేసి బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి ఇది ముఖ్యం మూడు కారణాలు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి డ్రై ఏరియాలు వచ్చేసి పుట్టల దగ్గర వాటర్ ఉంటుందా లేదా అనేది ఇంకో క్వశ్చన్ డౌట్ అడిగారు ఫ్రెండ్స్ నాకు. అయితే డ్రై ఏరియాలో వచ్చేసి పుట్టల దగ్గర అంటే మ్యాక్సిమం 90% అయితే వాటరు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రై ఏరియా అంటేనే ఒక 500-300 ఫీట్స్ లోపల మొత్తం డ్రై అయిపోయింది అనమాట. పుట్టలు ఏముంటాయి ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఒక 40-50 ఫీట్స్లో మామూలుగా జాల్ వాటర్ ఉంటే కూడా పుట్టలు మొలుస్తాయి. అంటే టెస్ట్ చేయాలన్నమాట పుట్టల దగ్గర, డ్రై ఏరియాలో పుట్టల దగ్గర వాటర్ ఉందా లేదంటే ఫస్ట్ ఆ లేయర్ ఉంటే పుట్టల దగ్గర ఆ లేయర్ ఎంత లోతులు ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఒక 500-600 అబో ఫీట్స్ లోపల ఆ లేయర్ ఉంటే ఓకే వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు 300 400
400 ఫీట్స్ వరకు డ్రై అయిన ఏరియాలో మామూలుగా కొన్ని లేయర్స్ ఏం చేస్తామంటే ఇప్పుడు 100 లోపల ఉన్న లేయర్స్ ఉడక పుట్ట దగ్గర ఉంటాయి 300 200 ఆ మధ్యలో ఉన్న లేయర్లు ఉడక పుట్ట దగ్గర ఉంటాయి అన్నమాట. మామూలుగా ఈ వర్షాలు బాగా పడితే ఫుల్ వాటర్ వస్తాయి. మామూలుగా సమ్మర్ కానీ ఎండాకాలం కానీ వర్షాలు రాకపోతే కరువు వచ్చేస్తే ఏమవుతుందంటే అది లేయర్లు ఎండిపోతాయి అన్నమాట. కానీ మామూలుగా ఇప్పుడు మన కొబ్బరి టెంక కానీ వేప పుల్ల కానీ ఎల్రాడ్స్ కానీ అవి పట్టుకొని వెళ్తే చూపిస్తాయి అన్నమాట. కానీ మనం డ్రిల్ చేస్తే బోర్ వేస్తే వాటర్ రావు. ఆ విధంగా మనం పుట్టల దగ్గర వాటర్ ఉందా లేదా అనేది ఇంకో టెక్నిక్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ నేను. పుట్టను ఒక సగం భాగం తీసేసి ఒక 15 నుంచి 20 రోజులు వెయిట్ చేస్తే అది మళ్ళీ కొత్త పుట్ట పెడతాయి అన్నమాట. ఒకవేళ ఆ పుట్ట దగ్గర వాటర్ ఆ లేయర్లో నీళ్ళు ఉండయా లేదని తెలుసుకోవడానికి అది మళ్ళీ కొత్త పుట్ట పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మనం పుట్ట దగ్గర నీళ్ళు ఉండయా లేదా తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మీరు చెప్పి చెట్ల గుర్తులు డ్రై ఏరియాలో పనికి వస్తాయా లేదంటే చెట్ల గుర్తులు డ్రై ఏరియాలో నేను చెప్పిన చెట్ల గుర్తులు కొన్ని రకాల చెట్లు చెప్పాను అవి డ్రై ఏరియాలో పనిచేయవు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి నేను చెప్పిన అంటే ఇప్పుడు తెలంగాణ ఏరియాలో వచ్చేసి 300 లోపలనే వాటర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆంధ్ర రాయలసీమలో వచ్చేసి కొన్ని ఏరియాలో 300 లోపల ఉంటాయి, కొన్ని ఏరియాలో 1000 ఫీట్ల పైన ఉంటాయి వాటర్, కొన్ని ఏరియాలో 500 అబోవ్ ఉంటాయి అన్నమాట. అంటే డ్రై ఏరియాలో వచ్చేసి మ్యాక్సిమం ఈ చెట్ల గుర్తులు అనేవి పనికిరావు ఫ్రెండ్స్. ఓన్లీ కొంత తెలంగాణ కొంత రాయలసీమ కొంత ఆంధ్ర ప్రాంతంలో కొంత కొన్ని ఏరియాలకు మాత్రమే ఈ చెట్ల గుర్తులు పనిచేస్తాయి. అన్ని ఏరియాలకు ముఖ్యంగా డ్రై ఏరియాలకు ఈ చెట్ల గుర్తులు పనికిరావు ఫ్రెండ్స్. ఖచ్చితంగా డీప్ సర్వే చేయాలి. డీప్ సర్వే చేసి ఖచ్చితంగా లేయర్ ఎంత లోతులు ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఆ లేయరు వాటర్ ఉన్న లేయరా ఒట్టి గ్యాప్ అనేది అంచనా వేయగలగాలి. ఆ విధంగా మనము డ్రై ఏరియాలో బోర్ పాయింట్ అనేది ఫిక్స్ చేయడం ద్వారా మనకు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి డ్రై ఏరియాలో అనుకొచ్చేసి డ్రై ఏరియాలో మీరు గ్యారంటీగా బోర్ పాయింట్ సక్సెస్ అయితే అంటే డ్రై ఏరియాలో వచ్చేసి మనం గ్యారంటీగా చెప్పలేము ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం పెట్టే అతను ఎక్స్పీరియన్స్ తోటి కరెక్ట్గా డీప్ సర్వే చేసి కరెక్ట్గా అంచనా వేసి పెట్టగలిగితే మనకు ఒక 90 to 80% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి డౌట్ వచ్చేసి మన డ్రై ఏరియాలో కొండలకు గుట్టలకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ బోర్ పాయింట్లు కొన్ని ఏరియాలో ఇప్పుడు గుట్ట పక్కన వేసిన కొందరికి పడతాయి సార్, మరి కొందరికి పడవు. ఎందుకు కారణం ఏంటంటే ఈ గుట్టలకు కొండలకు దగ్గరున్న భూములకు పొలాల్లో ఏమవుతుంది అంటే ఈ గుట్టల సరౌండింగ్లో ఏమవుతుంది అంటే కొన్ని ఏరియాలో పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి అన్నమాట గ్రౌండ్లో. ఆ పెద్ద పెద్ద హోల్స్ ఉన్న సైడ్ ఫుల్ వాటర్ వెళ్తుంది, కొంత ఏరియాకు ఫుల్ వాటర్ వెళ్తుంది, కొన్ని ఏరియాలకు చిన్న చిన్న లేయర్లు వెళ్తాయి, కొన్ని ఏరియాకు అసలే వెళ్ళవు అన్నమాట. ఈ కొండలు గుట్టలు చుట్టుపక్కల ఉన్న భూములకు పొలాలకు వచ్చేసి ఇది కొంత ప్రాబ్లం వచ్చేసి ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుట్టలు కొండల మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని ఏరియాలకు ఫుల్ వాటర్ వెళ్తుంది, కొన్ని ఏరియాలకు ఒక మిడిల్ అంటే 1 ఇంచ్ లేయర్లు 1/2 ఇంచ్ లేయర్లు వెళ్తాయి, కొన్ని ఏరియాలకు మామూలుగా బురద లేయర్స్ వెళ్తాయి, కొన్ని ఏరియాలకు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న పొలాలకు కొన్ని దానిలోకి ల్యాండ్ వాటరే ఉండదు అన్నమాట. ఆ విధంగా మనం డ్రై ఏరియాలో వచ్చేసి గ్రౌండ్ వాటర్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంకో డౌట్ అడిగారు నన్ను ఫ్రెండ్స్, డ్రై ఏరియాలో మనకు ఎటువంటి మామూలుగా చెప్పాను కదా ఆల్రెడీ గుట్టల దగ్గర మామూలు కొండలలో రాళ్ళ మధ్యలో ఉన్న పొలాల్లో మనకు వాటరు కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేసి పాయింట్ పెట్టే అతనికి సక్సెస్ డ్రై ఏరియాలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇప్పుడు పద్ధతులు ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఈ పద్ధతులు ఏ పద్ధతి అయినా కానీ చూపించే విధానం ఒకటే. కాకపోతే ఏంటంటే పెట్టే అతనికి అనుభవం ఉండాలి. ఇప్పుడు ఫేక్ నాయన్లు ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. బోర్ పాయింట్ ఈజీగా అనుభవం లేకున్నా కానీ రైతులను మోసం చేసి వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకున్నా కానీ కొబ్బరి టెంకాయలు వేస్తే ఇంకా డైరెక్ట్ బోర్ పాయింట్లు పెట్టడానికి వెళ్తుండొచ్చు. ముఖ్యంగా డ్రై ఏరియాలు వచ్చేసి చాలా అనుభవస్తులతో మాత్రమే బోర్ పాయింట్ పెట్టించుకోవాలి రైతులు. ముఖ్యంగా ఇప్పుడు కొత్త వాళ్ళని అసలు ప్రయోగాలు చేయనివ్వదు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు అన్నమాట. ఏ లేయర్లో వాటర్ ఉంటుంది, ఎటువంటి లేయర్లో వాటర్ ఉండదు అనే విషయంలో వాళ్ళకి అవగాహన ఉండదు. ముఖ్యంగా డ్రై ఏరియా వల్ల ఉండే రైతులు వచ్చేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు. కొబ్బరి టెంకాయ వాళ్ళది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు అన్నమాట. కొబ్బరి టెంకాయతో చూసేవాళ్ళు, వేప పుల్లతో చూసేవాళ్ళు, జియాలజిస్టులు. 100% సక్సెస్ రేటు డ్రై ఏరియాలో ఏ పద్ధతికి ఉండదు. కాకపోతే ఏంటంటే బోర్ పాయింట్ పెట్టే అతనికి అనుభవం ఉండాలి. వాడు ఖచ్చితంగా అంచనా వేయగలగాలన్నమాట ఏ లేయర్లో నీళ్ళు ఉన్నాయి, ఏ లేయర్లో వాటర్ ఉంది, ఏ లేయర్లో నీళ్ళు లేవనే విషయం కరెక్ట్గా అంచనా వేసే కెపాసిటీ ఉండి మనం ఏ పద్ధతి అయినా సక్సెస్ అవుతుంది అన్నమాట. పెట్టేవాడు కరెక్ట్గా అంచనా వేయగలగాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి పెట్టే బోర్ పాయింట్ పెట్టే అతనికి. ఇంకోటి వచ్చేసి ముఖ్య కారణం బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి భూగర్భంలో నీరు ఎంత లోతులు ఉందో తెలియకపోవడం వచ్చేసి మెయిన్ ముఖ్య కారణం. డ్రై ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి గల ముఖ్య కారణాల్లో మొదటి కారణం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ భూమిలో నీరు ఎంత లోతులో ఉందో తెలియకపోవడం మొదటి ముఖ్య కారణం అన్నమాట.
కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి ట్యాంక్ వచ్చేసి 300 ఫీట్లు ఉన్న లేయర్ మీద లేచింది అనుకోండి, నీవు 1000 ఫీట్ల వరకు డ్రిల్ చేసినా కానీ లాభం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డ్రై ఏరియాలో వచ్చేసి 300-400 ఫీట్ల లోపల డ్రై అయిపోయి ఉంటుంది అనమాట, ఎండిపోయి ఉంటాయి లేయర్స్. కానీ మామూలుగా కొబ్బరి ట్యాంక్ కానీ వేప పుల్ల కానీ ఎలక్ట్రాడ్స్ కానీ పట్టుకుని వెళ్తే తిరుగుతాయి, చూపిస్తాయి అనమాట అవి. కానీ మనం డ్రిల్ చేస్తే వాటర్ రాదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు 250-300-420 వాటర్ ఉంటుంది. వాటర్ ఉండే లేయర్ వాటర్ ఉన్నట్టు చూపిస్తాయి కానీ మనం బోర్ వేస్తే వాటర్ రావన్నమాట. ఇంకోటి వచ్చేసి 300 ఫీట్లు ఉన్న లేయర్ మీద బోర్ వేసి 400-1000 ఫీట్ల వరకు బోర్ వేస్తారనమాట. అట్లా వేయకుండా ఫస్ట్ మనం లోతు తెలియకుండా మనం అంత లోతు వేయకూడదు అనమాట. ఫస్ట్ లేయర్ ఎంత లోతులు ఉందో తెలుసుకున్న తర్వాతనే మనం బోర్ అనేది వేయాలి. ఇప్పుడు 300 ఫీట్ల మీద 1000 ఫీట్లు వేస్తే లాభం ఏంటని చెప్పండి. అది అనమాట ఫస్ట్ వచ్చేసి బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి గల ముఖ్య కారణంలో మొదటి కారణం వచ్చేసి ఫస్ట్ ఆ లేయర్ ఎంత లోతులు ఉందో తెలియకపోవడం మొదటి కారణం అనమాట. మ్యాక్సిమం బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి ఇదే ముఖ్య కారణం. అయితే ఫస్ట్ బోర్ పాయింట్ పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అంచనా అంటే ఫస్ట్ లేయర్ ఎంత లోతులు ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతనే మనం పాయింట్ అనేది రైతుకు వచ్చేసి ఎంత లోతు వరకు పర్ఫెక్ట్గా వేయాలనేది క్లారిటీ ఉండాలన్నమాట. అంతేగాని మీరు పాయింట్ పెట్టేసి ఒక 1000 ఫీట్లు వేయండి, 500 ఫీట్లు వేయండి, 600 ఫీట్లు వేయండి చెప్పకూడదు అనమాట. కరెక్ట్గా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళతోటి పాయింట్ పెట్టించుకొని, ఎందుకంటే ఒక ఇప్పుడు డ్రై ఏరియాలో ఒక బోర్ వేయాలంటే మినిమం 100,000 మాక్సిమం 100,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందన్నమాట. ఖచ్చితంగా డ్రై ఏరియాలో వచ్చేసి ఆ అనుభవం ఉన్న వ్యక్తితోటి పాయింట్ పెట్టించుకోవాలి. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పెట్టే వాళ్ళకు కూడక ఎంత లోతుల్లో నీళ్ళుందో ఫస్ట్ తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు 300 ఉన్న లేయర్ 300-350 ఉన్న లేయర్ మీద 1000 ఫీట్లు వేస్తే లాభం ఏమని చెప్పండి. ఆ విధంగా 350లో ఉన్న లేయర్ మీద 350 వేసి వాటర్ రాకపోతే ఎమ్మడి బంద్ చేసేయాలన్నమాట. అంతేగాని 350లో ఉన్న లేయర్ మీద 1000 ఫీట్ల వరకు 2000 ఫీట్ల వరకు 1500 ఫీట్ల వరకు బోర్ వేసుకున్నా కూడక ప్రయోజనం లేదన్నమాట. అనవసరంగా మనీ లాస్, టైం వేస్ట్, అన్ని విధాలుగా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అయితే ముఖ్య కారణం వచ్చేసి డ్రై ఏరియాలో బోర్ పాయింట్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ముఖ్య కారణంలో ఇది మొదటి ముఖ్య కారణం అన్నమాట. ఫస్ట్ లేయర్ ఎంత లోతులు ఉందో తెలియకపోవడం మొదటి ముఖ్య కారణం. రెండోది వచ్చేసి బోర్ పాయింట్ పెట్టేవానికి అనుభవం లేకపోవడం అనమాట. అంటే ఏ లేయర్లో వాటర్ ఉంది, ఏ లేయర్లో వాటర్ లేదనే విషయం మీద మనకి అవగాహన లేకపోవడం. మామూలుగా కొబ్బరి టెంక లేవగానే పుల్ల తిరగగానే జువాలజిస్టులు కూడా కొంతమంది అనుభవస్తులు ఉంటారు, కొంతమంది కరెక్ట్గా అంచనా వేయలేరు అనమాట. వాళ్ళ కూడక ఫెయిల్ అవుతుంటాయి అనమాట జియాలజిస్ట్ కూడక. అయితే చెప్పేది ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే బోర్ పాయింట్ పెట్టించుకునే వాళ్ళు డ్రై ఏరియాలో వచ్చేసి బాగా అనుభవం ఉన్న వ్యక్తులతోటి బోర్ పాయింట్ పెట్టించుకోవాలి. బోర్ పాయింట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఎంత లోతులో ఉందో కరెక్ట్గా అంచనా వేయగలగాలి అనమాట పెట్టేవాళ్ళు. మూడో కారణం వచ్చేసి నీళ్ళు ఏ లేయర్ల వాటర్ ఉంది, ఏ లేయర్ల వాటర్ లేదనేది కరెక్ట్గా అంచనా వేయగలగాలన్నమాట. నాలుగు వచ్చేసి ఫస్ట్ డీప్ సర్వే చేయాలి. డ్రై ఏరియాలో చెట్ల గుర్తులు పనికిరావు. ఇంకోటి వచ్చేసి అది ఎంత లోతులో ఉందో అనేది పర్ఫెక్ట్గా అంచనా వేయాలి. ఇంకో కారణం వచ్చేసి తొందరగా పాయింట్ పెట్టకూడదు అన్నమాట. డ్రై ఏరియాలో వచ్చేసి ఖచ్చితంగా పొలం మొత్తం రీసెర్చ్ చేయాలి, సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత మనకు ఎక్కడెక్కడ లేయర్స్ చూపించారు, అవి ఎంతెంత లోతులు ఉన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అవి ఎక్కడెక్కడ కలుస్తున్నాయి. ఇప్పుడు ఒకటే లేయర్ మీద పాయింట్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. పెట్టడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒకే లేయర్ మీద ఒకవేళ లేయర్లో వాటర్ లేదనుకోండి రైతు నష్టపోవాల్సి వస్తుంది అనమాట. అందుకే వచ్చేసి బోర్ పాయింట్ పెట్టే పద్ధతిలో జాయింట్స్ దగ్గర పాయింట్ పెట్టాలన్నమాట. ఒక 2 లేదా 3 లేయర్స్, 4 లేయర్లు కొన్ని ఏరియాలో కలుస్తాయన్నమాట. ఆ జాయింట్ దగ్గర పాయింట్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒక లేయర్లో నీళ్లు లేకున్నా కూడా మనకు ఇంకో లేయర్లో వాటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. బోర్ పాయింట్ అనేది సామాన్యంగా ఫెయిల్ కాదనమాట. జాయింట్స్ దగ్గర బోర్ పాయింట్ పెడితే ఏమవుతుందంటే మనకు మ్యాక్సిమం బోర్ పాయింట్ అనేది ఫెయిల్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనము బోర్ పాయింట్ పెట్టే పద్ధతిలో ఈ విధంగా మన డ్రై ఏరియాలో బోర్ పాయింట్ అనేది ఏ విధంగా పెట్టాలనో క్లారిటీగా మనం ఒక అనుభవస్తుని అనుభవం ఉన్న బోర్ పాయింటర్స్తో పాయింట్ పెట్టుకోవడం ద్వారా రైతులకు ముఖ్యంగా బాగా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ పర్సన్తో బోర్ పాయింట్ పెట్టించుకోవాలి. అంటే బెస్ట్ పద్ధతి అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్. పెట్టేవాడు అనుభవస్తుడు అయితే ఏ పద్ధతి ప్రకారం పెట్టినా కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట బోర్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముఖ్యంగా మీకు ఎవరైనా షేర్ చేయండి. ముఖ్యంగా రైతులకు బోర్ పాయింట్ వేసే